Swayanga Congress Party MLC, Congress Party Sambandhinchina Shashana Sabhyudu, Vipaina Lakshmanu, Jeevan Reddy Garu, Cheptunappudu, Enduku Book Chestaleru? Asali ee Rashtramlo law and order unnada leda ani cheppi nenu adugutha unnanu. Yala inka nirsigguga, yala nirlajjaga Sanjay antundu, nenu inka Congress Party la cherale, nenu inka BRS Party MLA ani cheptunnu. సిగ్గులేదు అనికు సంజయ్ నేను అడుగుతా ఉన్నా. ఇది ఒక్కసారి పేపర్ చూడండి. ఇది గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుంటే, దీప మునిదాస్ గారి మీటింగ్ అవుతుంటే ఒక్కసారి మీరు చూడండి. ఇలా డాక్టర్ సంజయ్ గారు కూర్చొని ఉంటారు, జగిత్యాల ఎమ్మెల్యే గారు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరకపోయి ఉంటే ఈ మీటింగ్ నువ్వు ఎందుకు అటెండ్ అయినావు? గాంధీ భవన్ లో తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తా ఉన్నాడు, ఒకసారి మీరు చూడండి. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి నేను చేరలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పుకోనికన్నా నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఒక్క ఉదాహరణ చెప్తా. పెళ్లి చేసుకొని ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? అక్రమ సంబంధం అంటారు. ఇలా వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా ఇలా ఒక బ్రోతల్ హౌస్ కంటే కూడా చండాలంగా అయిపోయింది వాళ్ళ జీవితాలు ఎమ్మెల్యేలే. ఎందుకురా భయ మీకు అంత భయం అవుతుంది? మొగలు కాదా మీరు? ఎందుకు భయపడుతున్నారు? దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే రాజీనామా చేయరి. రాజీనామా చేసి ఎలక్షన్ రాండి, అప్పుడు ప్రజలు మీకు చెప్తారు బుద్ధి. మీ పరిస్థితి ఏడున్నదని ఆ రోజు తెలుస్తుంది మీకు. ఎందుకు చేస్తలేరు? కానీ బిడ్డ మీరేం భయపడకుర్రి, ఖచ్చితంగా మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ రాక తప్పవు, మీ డిపాజిట్లు పోక తప్పవు, ఇది గ్యారంటీ. దాంతోపాటు ఇవన్నీ అయిపోయినాం అనుకుంటున్నారు మీరు? బిడ్డ రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఎవరిని కూడా మేము ఇచ్చిపెట్టము. మీరు చేసిన అక్రమ దందాలు, మీరు ఏపించిన మర్డర్ కేసులు, మీరు ఏపించిన ల్యాండ్ కబ్జాలు అన్నీ బయటికి తీస్తాం. మళ్ళా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరే హోమ్ మినిస్టర్గా ఉండి ఇలా సిగ్గు లేకుండా ఇలా మీరు చేయబట్టి ఇలా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా అటుకుకి ఎక్కే పరిస్థితికి వచ్చింది. ఇలా మీరు ఎందుకు, ఇలా మీరు ఒక హోమ్ మినిస్టర్ మీరే, ముఖ్యమంత్రి మీరే, ఇలా ఎందుకు ఇట్లాంటి మర్డర్లు జరుగుతూ ఉన్నాయి? ఇలా జగిత్యాల్లో జరిగిన మర్డరు సంతోష్కి బలం ఇచ్చింది జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారికి బలం ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఇలా పాపము ఒక అమాయకుడైన గంగారెడ్డి గారిని ఇలా హత్య చేయడం చాలా చాలా బాధాకరం. ఇలా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచన చేయండి. నేను కరీంనగర్ జిల్లా బిడ్డగా చెప్తా ఉన్నాను, ఆలోచన చేయండి. ఇలా జీవన్ రెడ్డి గారు కూడా ఇలా వాస్తవంగా ఇలా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా కరీంనగర్ జిల్లాలో మోసిన వ్యక్తి ఎవరంటే అది జీవన్ రెడ్డి గారు. అట్లాంటి జీవన్ రెడ్డి గారి శిష్యుడైన గంగారెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోపిస్తే ఇలా జగిత్యాల ఎమ్మెల్యే గారితో కలిపి ఇలా గంగారెడ్డి గారిని హత్య చేపించడం ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా 40 సంవత్సరాలు జెండా మోసిన జీవన్ రెడ్డి గారికి, ఇలా 40 సంవత్సరాలు జెండా మోసిన గంగారెడ్డి గారికి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న బహుమానం ఏంటంటే గంగారెడ్డి గారిని హత్య చేపించడం. ఒక చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం గంగారెడ్డి గారిని హత్య చేయించిండు జగిత్యాల ఎమ్మెల్యే అయిన డాక్టర్ సంజయ్. ఖచ్చితంగా ఆయన మీద మర్డర్ కేసు బుక్ చేయాల్సిందే, డాక్టర్ సంజయ్ గారి మీద మర్డర్ కేసు బుక్ చేయాల్సిందే. ఇది నేనే డిమాండ్ చేస్తలేను, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడైన లక్ష్మణ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా డాక్టర్ సంజయ్ గారి మీద మర్డర్ కేసు బుక్ చేయాలి, నంబర్ 1. నంబర్ 2,
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు పాంచినాయని పెట్టిండ్రు, ఇలా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోతే ఇమీడియట్ గా వాళ్ళ పదవి రద్దు అయిపోయేటట్టు చట్టం తీసుకొస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్ని ఎందుకు రేవంత్ రెడ్డి గారు పాటిస్తలేరు అని జీవన్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు, ప్రసాద్ గారు, గౌరవ కౌన్సిల్ చైర్మన్ గారు సుఖేందర్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని పార్టీ మారిన వాళ్ళని వెంటనే డిస్క్వాలిఫై చెయ్యాలి. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా చెప్తున్నారు కదా, ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు అని కూడా మీకు అనిపిస్తలేదా? అసలు ఎట్లా అని కూడా మీకు అనిపిస్తలేదా? మీరు ఏం చేసినా చేయకున్నా ఖచ్చితంగా వీళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సిందే, రేపు ఎలక్షన్లు రావాల్సిందే. నేను మాత్రం చాలా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఎట్టు పరిస్థితుల్లో ఇట్లాంటి మారిన ఎమ్మెల్యేలే ఖచ్చితంగా డిస్క్వాలిఫై చెయ్యాలి. ప్రత్యేకంగా డాక్టర్ సంజయ్ గారు చేపించిన హత్య మీద మర్డర్ కేసు వెంటనే బుక్ చేయాలి. దిస్ ఈజ్ అ షేమ్. ఇలా తెలంగాణని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు ప్రశ్నిస్తే, ఎవరు అడిగితే వాళ్ళని కొడతాము, గుద్దుతాము, చంపుతాము, హత్యలు చేయిస్తాము అంటే ఏంటిది? మీ అయ్యా జాగిర అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి తెలంగాణ ఏమన్నా ఎవరు అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? ఇదేం పద్ధతి? ప్రశ్నిస్తే హత్యలు చేస్తాం, ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, ప్రజల పక్షాన నిలబడి ఆరు గ్యారెంటీలు ఏమైనా అని అడిగితే ట్రాక్టర్లు పెట్టి దొక్కిస్తామని చెప్పడము ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ ప్రజలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందనేది ఒక నాలుగు వ్యాఖ్యలలో యావత్ తెలంగాణ ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు టూర్లలో, తెలంగాణ ప్రజలు అందరు కూడా అయోమయంలో. ఇలా ఈ రాష్ట్రంలో ఏఈఓల పరిస్థితి ఆందోళన చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం చేస్తున్నారు అనేది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ముఖ్యమంత్రులు, మంత్రులు టూర్లు పోతురు అయోమయంలో తెలంగాణ ప్రజలు ఉంటున్నారు. ఈ రాష్ట్రంలో ఒకవైపు ఏఈఓలు ఆందోళన చేస్తూ ఉన్నారు, కానిస్టేబుళ్ల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయోమయంలో గ్రూప్ 1 పరీక్షలు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, గ్రూప్ 4 అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలా రైతులకి రైతు బంధు రాలేదని ఆవేదన ఉన్నారు, ఇలా రుణమాఫీ రైతులకి కాలేదని కన్నీళ్లు పెట్టుకొని ఉన్నారు, బతుకమ్మ చీరలు రాలేదని మహిళలు శాపనార్థనలు పెడతా ఉన్నారు, పనిలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, హైడ్రా బాధితులు బాధపడతా ఉన్నారు, మూసి బాధ్యతలు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ఇవన్నీ సరిపోలేదని మన పెద్ద మనుషులందరూ కూడా టూర్లు పోతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ టూర్, కేరళ టూర్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారేమో సౌత్ కొరియా టూర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారేమో మలేషియా టూర్, మంత్రి కొండా సురేఖ గారేమో కోట్ల టూర్. ఇవన్నీ సరిపోలేదని మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హెలికాప్టర్ కోసం గొడవలు. నేను చెప్పిన ప్రతి మాట నిజమా కాదా ఒక్కసారి మీ అందరు కూడా గుండె మీద చెయ్యేసుకొని తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను చెప్పిన ప్రతి మాట ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచన చెయ్యాలి.